హలో ఫ్రెండ్స్, నేను మీ రేవంత్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న ప్రోడక్ట్ ఒక గేమింగ్ ల్యాప్టాప్. అదేంటంటే హెచ్పి పెవలియాన్ DK00500TX. అండ్ నెక్స్ట్ మనం దీని ప్రైస్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో ఇది మనకి 90,880 రూపీస్కి అయితే అవైలబుల్ అవుతుంది. ఓకే, మనం దీని యొక్క హ్యాండ్స్ ఆన్ రివ్యూ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. అయితే అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీరు నా బ్లాగ్లో నా వీడియోస్ని చూడటమే కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ని అండ్ ఎంటర్టైనింగ్ స్టఫ్ని కూడా మీరు నా బ్లాగ్లో చూడొచ్చు. నేను మీకు నా బ్లాగ్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు అక్కడ నుండి వెళ్ళి నా బ్లాగ్ని అయితే విజిట్ చేయొచ్చు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మనం దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే దీని బాక్స్లో మనకి ల్యాప్టాప్, బ్యాటరీ, పవర్ అడాప్టర్ అండ్ యూజర్ మాన్యువల్, వారంటీ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ దీని మోడల్ నెంబర్ వచ్చేసి మనకి 15DK00500TX అండ్ ఇది పెవలియన్ సిరీస్. దీని కలర్ వచ్చేసి మనకి షాడో బ్లాక్. ఇది గేమింగ్ ల్యాప్టాప్ అండ్ మనకి ఇది 3 సెల్ బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇన్బుల్ట్ మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. అండ్ దీని హార్డ్వేర్ చూసుకుంటే మనకి దీని గ్రాఫిక్ కార్డ్ DDR5 4GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. అండ్ ఇంటెల్ కోర్ i7 9th జనరేషన్ మీద రన్ అవుతుంది. ఇందులో SSD చూసుకుంటే మనకి 256GB ఉంది అండ్ ర్యామ్ మనకి 8GB DDR4 ర్యామ్తో వస్తుంది. అండ్ దీని HDD 1TB వరకు ఉంది. నెక్స్ట్ ఈ ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి 2.6 GHz విత్ టర్బో బూస్ట్ అప్ టు 4.5 GHz వరకు వస్తుంది. అండ్ ఇందులో మనకి 2 స్లాట్స్ అయితే ఉంటాయి, HDD అండ్ SSD. ర్యామ్ని మనం 32GB వరకు అయితే ఎక్స్పాండ్ చేయొచ్చు. అండ్ దీని RPM వాల్యూ చూసుకుంటే మనకి 7200 ఉంది. అండ్ దీని గ్రాఫిక్ కార్డ్ మనకి NVIDIA GeForce GTX 1650 మీద రన్ అవుతుంది. మనకి టోటల్ 6 కోర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది మనకి ల్యాప్టాప్. టాప్లో అయితే మనకి హెచ్పి బ్రాండింగ్ ఉంది అండ్ దానిపైన మనకి పెవలియన్ సిరీస్ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి CPU కూలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి. ఇందులో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అండ్ 2 USB 3.1 Type-A పోర్ట్స్ ఉన్నాయి. అండ్ LED లైట్, ఒక ఛార్జింగ్ కేబుల్ పోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి HDMI పోర్ట్ అండ్ ఒక USB 3.1 పోర్ట్, LAN కేబుల్ అండ్ ఒక Type-C పోర్ట్, ఇంకోటి కార్డ్ రీడర్ ఉంది. ఇది మనకి ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ అండ్ మనకి బ్యాక్ నుండి కూడా ఫ్యాన్స్ అయితే ఉన్నాయి ఎయిర్ ని సెండ్ చేయడానికి. అండ్ ఓకే, ఇప్పుడు మనం ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, నేను సెటప్ అంతా కంప్లీట్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి హోమ్ స్క్రీన్. అయితే దీని కీస్లో మనకి వైలెట్ కలర్ బ్లాక్ లైట్ అయితే ఉంది, ఓన్లీ సింగిల్ కలర్ ఉంటుంది. కీస్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి టాప్లో వెబ్ క్యామ్ అయితే ఉంది, పక్కన LED నోటిఫికేషన్ లైట్. అండ్ ఈ ల్యాప్టాప్ మనకి ఓన్లీ 8GB ల్యాప్టాప్, కానీ దీన్ని 16GB వరకు అయితే ఎక్స్టెండ్ చేశాము. అండ్ ఇది 64-bit ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది 15.6 inch ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా మనకి చాలా బాగుంది. దీనికి సైడ్ బెజల్స్ తక్కువ ఉండడం వల్ల మనకైతే ఎక్స్పీరియన్స్ బాగుంది. కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. పర్ఫెక్ట్గా మనం గేమింగ్ ఆడేటప్పుడు కానీ మూవీస్ చూసేటప్పుడు కానీ మనకి అయితే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఓకే, ఇప్పుడు మనం సౌండ్ క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే స్పీకర్ మనకి లౌడ్ ఉంది. ఇందులో మనకి స్పెషల్లీ B&O స్పీకర్స్తో అయితే వస్తుంది ల్యాప్టాప్. ఫ్రెండ్స్, ఇది బాక్స్లో ఉన్న కంటెంట్స్. అయితే ఫ్రెండ్స్, ఇది హెచ్పి పెవలియన్ గేమింగ్ ల్యాప్టాప్ DK00500TX రివ్యూ. నాకు ఈ ల్యాప్టాప్లో మెయిన్గా నచ్చింది డిస్ప్లే. డిస్ప్లే అయితే మనకి చాలా బాగుంది.
మూవీస్ చూసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఏమన్నా మల్టీమీడియా ఎడిటింగ్ ప్రాసెస్లో కానీ మనకైతే ఇది ల్యాప్టాప్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో హీటింగ్ కూడా కంట్రోల్లోనే ఉంది, ఎందుకంటే మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువసేపే వస్తుంది ఇది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలాగే పక్కనే కనపడుతున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకే ముందు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ రేవన్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.